జింబాబే వర్సెస్ ఇండియా జింబాబే ఫస్ట్ టీ ట్వంటీ గెలిచింది థర్టీన్ రన్స్ తో పెట్టి పదమూడు టీ ట్వంటీ ఇంటర్నేషనల్ విక్టరీలు ఇండియాకి రాబోతున్నాయి వరల్డ్ చాంపియన్స్ ఇంకొక కొత్త రికార్డు సృష్టిస్తారు అనుకుంటున్న సమయంలో జింబాబే వచ్చి నాట్ టుడే అన్నారు ఇండియా బౌలింగ్ చాలా బాగుంది కానీ బ్యాటింగ్ మాత్రం తడబాటు చూపించింది ఎక్స్పీరియన్స్ లేదు అనడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఐపీఎల్ లో చాలా బాగా ఆడారు ఇంటర్నేషనల్ ప్రెషర్ అనేది కొంతమంది మీద గట్టి ప్రభావం చూపించింది స్లోవర్ బౌలర్స్ వస్తున్నప్పుడు తడబాటు ఇండియా చూపించింది వన్ ఫిఫ్టీన్ లాంటి టార్గెట్ ఇండియా చేసి చేయలేకపోయింది పదమూడు పరుగుల తేడాతో ఓడిపోయారు ఏం జరిగింది మ్యాచ్ మ్యాచ్ లో లో లెట్స్ గెట్ ఈ మనం బేసిక్లీ మాట్లాడాల్సింది ఏంటంటే హౌ ఇన్ఎక్స్పీరియన్స్ ఇంటర్నేషనల్ ఇన్ఎక్స్పీరియన్స్ అనేది ఇబ్బంది పెట్టింది బౌలింగ్ మాత్రం ఇండియా డే రీలివెల్ ఇనోసెంట్ గా వికెట్ పడింది ముఖేష్ కుమార్ వేసిన ఫస్ట్ బాల్లోనే ఆ తర్వాత కాస్త బ్రయన్ బెనేట అండ్ అలాగే మదవరి ఆడే ప్రయత్నం చేశారు బిష్ణు అచ్చా ఇద్దరు వికెట్లు తీశాడు సికందర్ రాజా ఆవేష్ ఖాన్ ఒక ఓవర్లో కొట్టాడు ఆ తర్వాత సికందర్ రాజా అవుట్టాడు జానార్థన్ క్యాంబల్ అవుట్యాడు వాషింగ్టన్ సుందరచా తర్వాత రెండు వికెట్లు తీశాడు దేవత నైంటీ ఫర్ నైన్ నైంటీ ఫర్ నైన్ తర్వాత మదాంద అండ్ అలాగే చతారే వీళ్ళిద్దరూ కలిసి ఇక్కడ ఆ స్కోర్ని కొంచెం ఎక్కువ చేసే ప్రయత్నం చేశారు నైంటీ ఫోర్ నైన్ అక్కడే మ్యాచ్ అయిపోయి ఉంటే అక్కడే వికెట్లు పడిపోయి ఉంటాయి కనుక పెద్ద ప్రాబ్లం ఉండేది కదా ఇండియా గెలిచేసేది ఈ మ్యాచ్ బట్ నైంటీ ఫర్ నైన్ కాస్త హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ దాకా వెళ్ళగలిగింది హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ దాకా వెళ్ళింది కాబట్టి గట్టి ఎత్తున ఇబ్బంది అనేది ఇండియాకి ఎదురైంది లాస్ట్ వికెట్ కి ట్వంటీ ఫైవ్ రన్స్ పార్నర్షిప్ సెకండ్ హైయెస్ట్ లాస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ ఇండియాకి అగేస్ట్ ఫస్ట్ ఐ థింక్ తిరువనంతపురంలో వచ్చినట్టుంది సాంఘా అండ్ అలాగే ఆస్ట్రేలియన్ ఆస్ట్రేలియా మ్యాచ్ వచ్చింది అక్కడ కూడా బిష్ణా బాబా బౌలింగ్ చేశాడు ఇక్కడ బిష్ణా గుగ్లీల్ మీద గుల్ గుల్ మీద గుల్ మూడు బోల్డ్ ఒక లెగ్ బిఫోర్ వికెట్ తర్వాత అభిషేక్ అభిషేక్ అంట వాషింగ్టన్ సుందర్ చాలా బాగా బౌలింగ్ చేశాడు లాస్ట్ లో ఆవేష్ ఖాన్ బాగా పరుగులు ఇచ్చి ఇవ్వడంతో అక్కడ గట్టి ఎత్తున ఇబ్బంది అనేది ఇండియాకి గట్టి ఎత్తున ఇబ్బంది అని చెప్పడానికి కూడా లేదు బట్ ఎస్ దేర్ వాస్ అ డెఫినెట్ ప్రాబ్లమ్ దేర్ ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది ఇండియా బ్యాటింగ్లో అనేది మనం మాట్లాడుకుంటే అభిషేక్ శర్మ చాలా ప్రెషర్లో గెలిపాడు అది ఐపీఎల్ లో కూడా అలాంటి ప్రెషర్లోకి వెళ్ళాడు ఇక్కడ అలాంటి ప్రెషర్లోకి వెళ్ళాడు తొందరగా రన్లు వచ్చేయాలి తొందరగా రన్లు వచ్చేయాలి అనుకున్నాడు మూడు బాల్స్ రాలేదు పేషెన్స్ కోల్పోయాడు గెట్టి షాట్ ఆడే ప్రయత్నం చేశాడు వర్కౌట్గా సో అభిషేక్ శర్మ ఖచ్చితంగా ఆ ప్రెషర్ అనేది ఉంది ఆ బిగ్ ఒకేషన్ ప్రెషర్ అనేది అభిషేక్ శర్మకు ఉంది లో అదే ప్రెషర్ ఫీల్ అయ్యాడు స్టార్క్ అగేన్స్ట్ గా ఇక్కడ జింబాబ్ేక్ అగేన్స్ట్ గా తన మొట్టమొదటి ఇంటర్నేషనల్ రన్స్ రావాలి అని చెప్పేసి ఎందుకు రావట్లేదు అనే దాంతో ఆ షాట్ నార్మల్గా గా ఆడుంటే సిక్స్కి వెళ్ళేది ఒకడే ఒక ఫీల్డర్ ఉన్నాడు గెట్టి కొడదాం అనుకున్నాడు విక్టోరియా ఫాల్స్ పడేద్దాం అనుకున్నాడు ఆ బాల్ వెళ్ళి డేమిట్ వికెట్ చేతిలో పడింది అతను అవుట్ అయ్యాడు ఆ తర్వాత రుతురాజ్గా ఎక్కువ లుక్ డ్వల్ మంచి షాట్ అనేది ఆడాడు గిల్ అండ్ రుతురాజ్ బాగానే ఆడతాడు అనుకుంటే బ్లెస్సింగ్ మజరబాని వచ్చి బ్యూటిఫుల్ డెలివరీ చేశాడు లెంగ్త్ చాలా బాగుంది రుతురాజ్ బ్యాక్ వెళ్ళలేకపోయాడు ఫ్రంట్ వెళ్ళలేకపోయాడు బాల్ పడిన తర్వాత బయటికి వెళ్ళింది రుతురాజ్ పోక్ చేశాడు మంచి క్యాచ్ అయింది స్లిప్స్ సరే ఇదేంట్రా రియాన్ పరాగా వచ్చాడు లుక్ కాన్ఫిడెంట్ ఫస్ట్ రెండు బాల్ కాన్ఫిడెంట్ గానే ఆడాడు ఆ ఓవర్లో లో గిల్ కూడా వచ్చి షాట్ ఆడాడు బాల్ కొంచెం ఆగ్గు వస్తుంది ఏది కొట్టేద్దాం అనుకున్నాడు ఆగొచ్చింది బాల్ ఎలివేషన్ రాలేదు ర్యాన్ ఫర్ ఆగౌట్ రింకో సింగ్ ఆ షాట్ ఆడకుండా ఉండాల్సిందేమో అనిపించింది ఎస్ మీరు తొందరగా గట్టిగా ఆడాలనుకుంటారు రన్స్ బ్యాక్ కొట్టాలనుకుంటారు యు వాంట్టు గెట్ ఆన్ విత్ ద గేమ్ బట్ మీరు మూడు వికెట్లు పడిపోయే స్కోర్ వన్ ఫిఫ్టీన్ అంటే ఒక మూడు నాలుగు బాల్ ఆడొచ్చు ఆగచ్చు అది కుదరలేదు రింకూ సింగ్ అవుట్ అండ్ దెన్ ధ్రువ్ జురేల్ ధ్రువ్ జురేల్ దాదాపు ఎనిమిది బాల్ తీసుకున్నాడు టు గెట్ ఆఫ్ ద మార్క్ గిల్ అండ్ ధ్రువ్ జురేల్ బాగానే ఆడుతున్నారు కదా అనుకుంటున్న సమయంలో ఒక మంచి కవర్ డ్రైవ్ కొట్టాడు బాగానే ఉంది అనుకుంటే మళ్ళీ అదే షాట్ ఆన్యాప్ పాడే ప్రయత్నం చేశాడు మళ్ళీ ఆగి వచ్చింది మళ్ళీ ఎక్స్ట్రా కవర్లు అవుట్ సుందర్ అండ్ అలాగే శుభ్మణికి ఆడుతున్న సమయంలో అక్కడ కొన్ని రన్స్ వస్తున్నాయి బాగానే ఉంది గిల్ యాంకర్ రోల్ ప్లే చేస్తున్నాడు కొట్టేస్తాడు అనుకున్న టైంలో వచ్చాడు సికందర్ రాజా సికందర్ రాజా గిల్ వికెట్ తీశాడు అది టర్నింగ్ పాయింట్ అయింది ఆ తర్వాత బిష్ణాయ్ కూడా ఆడే ప్రయత్నం చేశాడు అతని వికెట్ పడింది ఆ తర్వాత ఆవేష్ ఖాన్ రెండు బౌండరీలు కొట్టాడు ఆ బాల్ బౌలింగ్ బౌలింగ్లో గట్టి షాట్ కొట్టాడు అది అవుట్ అవ్వకుండా సిక్స్ కేల్ ఉంటే ఇండియా గెలిచేది మ్యాచ్ ఎప్పుడైతే అవుట్ చేయడాో ప్రెషర్ మళ్ళీ ఇండియా మీద పడింది రెండు బ్యాక్ టు బ్యాక్ బౌండరీలు వచ్చే అది కూడా సిక్స్ కో కో వెళ్ళి వెళ్ళుంటే టార్గెట్ ఇంకా తక్కువైపోయేది దాంతో ప్రెషర్ లోకి వెళ్ళిపోయే వాళ్ళు బట్ ఆవిష్కర్ నిజంగా డెఫినెట్లీ కొంచెం పోరాడాడు తను హెల్మెట్ లేకుండా ఆడాడు బట్ కొంచెం నాకే ఆడాడు వాషింగ్టన్ సుందర్కి సపోర్ట్గా బట్ ఇన్ అండ్ ఇట్ వాస్ ఓన్లీ వన్ వికెట్ సుందర్ ప్రయత్నం చేశాడు పాపం అండ్ ఎందుకంటే ముఖేష్ కుమార్ వికెట్ కూడా అక్కడ తీసేసరికి ఒకే ఒక వికెట్ మిగిలింది సుందర్ ప్రయత్నం చేశాడు సుందర్ రెండు పరిగెత్తలేదు సింగిల్ ఎందుకు తీసుకోలేదు అనే క్వశ్చన్స్ వేయకూడదు సుందర్ యాక్చువల్లీ ట్రైడ్ అలాట్ అండ్ స్లో బాల్ వాళ్ళు హిట్ చేసి డెక్ మీదకి వేస్తుంటే కనుక బాల్ బ్యాక్ మీదకి రాలా టైమింగ్ చేయడం కష్టమైంది అండ్ క్యాలిక్యులేట్ సరిగా చేయలేకపోయాడు సో ఎస్ అన్ని డాట్ బాల్స్ ఎందుకు ఆడాడు ఇదేం గోలా అనే బదులు టీమిండియాలో ఎవరెవరైతే ఐపీఎల్ అంత బాగా ఆడి అంత మరీ టఫ్ పిచ్ ఏం కాదు బ్యాటింగ్ చేయడం ఇట్ ఇస్ నాట్ దాట్ టఫ్ పిచ్ టు బ్యాట్ చూస్తున్నాం కదా ఎస్ కొంచెం కష్టమైంది టర్న్ ఉండింది బట్ మరీ నూట పదిహేను దగ్గర ఆగిపోయే పిచ్ కాదు నూట రెండుకే ఆగిపోయి అంతకన్నా కాదు అండ్ ఇండియా మొదటిసారి జింబాబేకి అగేన్స్గా దేవర్ బోల్డ్ అవుట్ హండ్రెడ్ అండ్ టూకు వాళ్ళు ఆల్ అవుట్ అయిపోయారు రకరకాల ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ ఇండియన్ క్రికెట్ ఇవాళ మ్యాచ్లో మనం మాట్లాడుకుంటే కనుక వరల్డ్ చాంపియన్స్గా వచ్చారు జింబాబే మీద గెలవలేరా ఎవరన్నా ఎవరి మీదన్నా గెలవచ్చు ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియా మీద గెలిచింది జింబాబే పాకిస్తాన్ మీద గెలిచింది అన్ని రకరకాలు జరుగుతూ ఉంటాయి ఐర్లాండ్ ఇంగ్లాండ్ మీద గెలిచింది రకరకాలు జరుగుతూనే ఉంటాయి పాయింట్ ఇయర్ ఇస్ వాళ్ళు గెలిచారా మనం ఓడామని కానీ పాయింట్ ఏంటంటే ఇక్కడ రస్టీ శుభన్ గి అదే చెప్పాడు అంత ప్రిపేర్డ్గా కనిపించలేదు ఏదో కొంచెం అంత రెడీగా లేనట్టు కనిపించారు మా టీం అన్నాడు అందరికందరూ అలాగే ఆడారు నేను కొంతమంది జస్ట్ ట్రై టు గెట్ ఆన్ విత్ ద గేమ్ అది వర్కౌట్ కాదు అండ్ ఇమీడియట్గా ఉంది మ్యాచ్ రేపే ఉంది సో దానికి సపరేట్గా అని రాదు పెద్దగా చెప్పాల్సిందే లేదు అంచ్ టీమే వెళ్తారు మోస్ట్లీ ఆళ్ళు అంతే ఇక్కడ కూడా అంతే బట్ ప్రస్తుతానికి లోక్ జాంగ్ వికెట్లు తీయడం ప్లస్ మజర్బాని బాగా వేసి వికెట్లు తీయడం చటారా మూడు వికెట్లు తీయడం చటారా ఫస్ట్ ఓవర్ బాగా ఆడారు ఆ తర్వాత నుంచి వికెట్లు ఇచ్చారు అతనికి సికందర్ రజా చాలా ఇస్సిరిసిరి కొట్టారు వేయాల్సిన బాల్ ఒక్కటి స్లో వేశాడు వికెట్ తీశాడు సో ప్రజెన్స్ ఆఫ్ మైండ్ సికందర్ రాజా బాగా ఉపయోగించాడు ట్వంటీ సిక్స్టీన్లో లో ఇండియా టీ ట్వంటీ సిరీస్ ఆడడానికి వెళ్ళినప్పుడు కూడా జింబాబే ఫస్ట్ టీ ట్వంటీ గెలిచింది ఇండియా మీద అక్కడ సికందర్ రాజా ప్లేయింగ్ లెవెల్లో లో ఉన్నాడు ఇక్కడ సికిందర్ రాజా ప్లేయింగ్ లెవెల్లో లో ఉన్నాడు సో ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఇన్ టీ ట్వంటీ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇండియా బౌలింగ్ చాలా బాగుంది వన్ ఫిఫ్టీన్ వాస్ స్టేజబుల్ ఆన్ ఎనీ గివెన్ డే ఎనీ గివెన్ ట్రాక్ ఇదే నసా క్రికెట్ కౌంటీ కాదు ఇది కొంచెం ఇబ్బంది పడిపోతూ ఉండడానికి అండ్ ఇండియా దగ్గర ఇందాకన్నట్టుగానే గిల్ అన్ని ఫార్మాట్లో సెంచరీ సాధించిన బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన బ్యాటర్ తర్వాత మీకు రియాన్ పరాగ్ అభిషేక్ శర్మ డొమెస్టిక్ చాలా బాగా చేశారు రింకు సింగ్ వెరీ వెరీ గుడ్ అకంప్లిష్డ్ బ్యాటర్ సో వీళ్ళని పెట్టుకొని ఎక్స్పీరియన్స్ లేదని మాట్లాడడానికి వీల్లేదు దిస్ ఈజ్ ద టీమ్ వితౌట్ రోహిత్ అండ్ విరాట్ అనే స్టేట్మెంట్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు ఇట్ ఇస్ ఓన్లీ జస్ట్ వన్ మ్యాచ్ అండ్ వాళ్ళు ఎప్పుడు ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళు రిటైర్ అవ్వక తప్పదు దే ఆల్సో హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ బాడీస్ ఆల్లీ టెస్ట్ మ్యాచ్ వన్ డే మ్యాచ్ మీద ఫోకస్ చేయాలి వాళ్ళు ఇంకా ఎక్కువ క్రికెట్ ఆడాలి ఎక్కువ కాలం ఆడాలంటే ఏదో ఒక ఫార్మాట్ వాళ్ళు బాగా చెప్పాలి సో ఇది ఆడకపోతే మేము చూడము అనేది ఒక ఆర్గ్యుమెంట్ ఉండొచ్చు మా ఫ్యాన్స్కి ఇమోషనల్గా మాట్లాడుతూ ఉండొచ్చు బట్ దాని ఫ్లిప్ సైడ్ ఆలోచించాల్సింది ఏంటంటే వాళ్ళు ఎక్కువ కాలం ఆడాలని మీరు కోరుకుంటున్నారంటే ఏదో ఒక ఫార్మాట్ వాళ్ళు గుడ్ బై చెప్పాలన్న విషయం మీరు అంగీకరించాలి సో ఇట్ ఇస్ నాట్ డూ ఎనీథింగ్ విత్ వరల్డ్ ఛాంపియన్స్ ట్యాగో లేదా మనం ట్రాఫీ గెలిచేసాం అయినా జింబాబే తోడప ఏ లేదు ట్రాఫీ గెలిచిన స్కాడ్ లో ఒక్కడలేడు ఇక్కడ ఒక్కడలేడు వాటి మ్యాచ్లో సో దాట్ దేర్ ఇస్ నథింగ్ టు వరీ పాయింట్ హియర్ ఇస్ అప్లికేషన్ అనేది ఏదైతే ఉందో కొంచెం ఆ ఇబ్బంది అనేది కనిపించింది అనేది నా ఫీలింగ్ సో లెట్ అస్ సి హౌ థింగ్స్ గో దాని గురించి ఇక రేపు మళ్ళీ ప్రివ్యూ అనేది సెపరేట్ గా ఉండదు మన తర్వాత మాట్లాడుకుందాం దెన్